డైరెక్షన్లో వెళ్ళడం దేవుని చిత్తం కాదు హీ వాల్ హీ బీ హీ వా అందరిలా ఉండడానికి పెద్ద గొప్పతనం ఏం అక్కర్లేదండి అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉండడానికి నీకు ఒక డేర్ ఉండాలి హలలుయా ఏసే కూడా అంటున్నాడు నిన్ను నేను ఏర్పరచుకున్నాను ఐ హ్యావ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఐ హ్యావ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపంలో నుండి లోకంలో నుండి చీకట్లో నుండి నిన్ను వేరు ఎందుకు నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలిసిపోవాలని కాదు నువ్వు చాలా ప్రత్యేకంగా బ్రతకాలని నువ్వు నా కొరకు సాక్షిగా బ్రతకాలని సో డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ డోంట్ ట్రై టు బీ లైక్ సంబడి ఎల్స్ డోంట్ ట్రై టు ఇమిటేట్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ ట్రై టు బీ ద పర్సన్ హోమ్ గాడ్ వాంట్స్ యూ టు బీ హలోయ దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో సృష్టించాడు ఆయన కోసం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో దేవుడు మెచ్చేటట్లుగా మీ జీవితాన్ని మలచుకోండి డిఫరెంట్గా ఉంటే ఒక మాట చెప్తాను కాలేజ్లో వీళ్ళు స్పెషల్ అనరు స్పెషల్ అంటే ఏమన్నట్టు మనం గొప్ప అన్నట్టు వాళ్ళు తక్కువ అన్నట్టు కదా స్పెషల్ అనరు తేడా అంటారు ఈ అమ్మాయి కొంచెం తేడా లేవే సినిమాలు చూడదు ఏఎ కొంచెం నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు సినిమా యాక్టర్ల పేర్లు కూడా తెలీదు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు అయితే సినిమా యాక్టర్ల పేర్లు తెలీదు సినిమా సింగర్ల పేర్లు తెలీదు వాళ్ళందరూ నన్ను వింతగా చూసేవాళ్ళు ఏంటి మరీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారే ప్రపంచంలో అన్నట్టు చూసేవాళ్ళు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్కి ఒకరోజు ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను మా ఇంట్లో టీవీ లేదని చెప్పాను టీవీ లేదనగానే అందరూ షాక్ అయిపోయారు షాక్ అయిపోయి అసలు టీవీ లేకపోతే నీకు లోక జ్ఞానం ఏముంటుంది అసలు నీకేమన్నా ప్రపంచం గురించి ఎలా తెలుసు అఫ్ కోర్స్ మా ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది ప్రతిరోజు పేపర్ వస్తుంది పేపర్ చదువుతాను బట్ టీవీ అయితే లేదు మా ఇంట్లో అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది క్రిటిసైజ్ చేశారు నీకు లోక జ్ఞానం ఏముంటుంది చాలా అమాయకురాలు పాపం ఈ అమ్మాయికి ఏమీ తెలీదు అనుకున్నారు మా కాలేజ్కి క్యాంపస్ సెలెక్షన్స్కి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఫస్ట్ అదే కంపెనీ వచ్చింది ఇట్ వాస్ మై డ్రీమ్ కంపెనీ ఆ కంపెనీలోనే నేను జాబ్ తెచ్చుకోవాలని ఆశపడ్డాను ఫస్ట్ కంపెనీలో త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్లో థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయితే ఆ థర్టీ మెంబర్స్లో వేసే నన్ను ఉంచారు హలోయ ఎవరైతే టీవీ బాగా చూసి లోకగా చూసి లోక జ్ఞానం అన్ని జ్ఞానాలు బాగా ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలా లోక జ్ఞానం లేదు దైవికమైన జ్ఞానం నాకుంది దేవుడు నాకు సీట్ అనుగ్రహించారు హలెలుయ దేవుడు నాకు జాబ్ ఇచ్చారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ హలేయ నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరుస్తాను ఏసే కోసం ప్రత్యేకంగా ఉండాలంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ అంత ఈజీ కాదు కొంతమంది నిన్ను చూసి చిన్న చూపు చూస్తారు కొంతమంది నిన్ను గురించి చాలా జోక్స్ వేస్తారు కొంతమంది నిన్ను చాలా డిఫరెంట్గా మాట్లాడతారు కొన్నిసార్లు చాలా హర్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు మనల్ని అందరూ కలుపుకోరు మ్యాటర్ వాట్ యు ఫేస్ ఏసే కోసం ఏదన్నా నువ్వు ఫేస్ చేయడానికి సిద్ధపడాలి ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతుంది ఒక రాజకుమారుని లాగా ఒక రాజకుమార్తె లాగా యు ఆర్ ఎన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభువుకు నిన్ను నన్ను ప్రతినిధులుగా ఆయన చేసుకున్నాడు హలెలుయా